రూరల్ మండలం చీయేడు గ్రామంలో భారీ ఎత్తున ఎప్పుడో జరిగినంత జనాభా అందరూ కూడా బయటకు వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. దాంట్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎప్పటి నుంచినో కాంగ్రెస్ నుంచి, అదే కాంగ్రెస్లో తర్వాత వైఎస్ఆర్ పార్టీలో నుండి కూడా పనిచేసిన వ్యక్తి సాయినాథ్ రెడ్డి అన్నగారు, అన్నగారు ఆధ్వర్యంలో దాదాపు 20 కుటుంబాల పైన ఈరోజు తెలుగుదేశంలోకి చేరుతున్న దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఏ ప్రభుత్వం ఉంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే విషయం కూడా అన్నగారు కూడా తెలుసుకొని, ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా రాప్తా నియోజకవర్గంలో పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలో కూడా ఎన్నో పనులు కూడా చేశారు. అవన్నీ కూడా చూసి ఇంకా బాగా అందరం కూడా చేయి చేయి కలిపితే, అందరూ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా పని చేయొచ్చన్న ఆలోచనతో ఈరోజు సాయినాథ్ రెడ్డి అన్న గారు పార్టీలోకి కూడా జాయిన్ అవుతున్నారు. మేము చేసిన డెవలప్ అంటే చీయేడుకి కనీసం ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడేది కాదు. ఈ చుట్టుపక్కల దాదాపు 17 గ్రామాలకి మా ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు పనులు కూడా అదే విధంగా చేశాం. దాదాపు 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి దాదాపు 17 గ్రామాలు, అదేవిధంగా చీయేడు గ్రామంలో కూడా నీళ్ళు అందించిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీకే కూడా చెందుతుంది. ఆ విధంగా ఏది కావాలన్నా ప్రతి కుల మత అనేది లేకోకుండా పార్టీలు ఖచ్చితంగా మేము అన్నీ కూడా పనులు చేసి పెట్టాం. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సునీతమ్మ నాయకత్వం బాగుంటుందని ఆలోచించి ఈరోజు సాయినాథ్ రెడ్డి అన్న గారు మా పార్టీలోకి కూడా చేరుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ పార్టీని వదిలి ఈ పార్టీలే మా పార్టీలోకి వస్తున్నారు కాబట్టి అన్నగారికి కూడా ఎవరికి ఇబ్బంది లేకోకుండా చూసుకునే బాధ్యత అది నా మీదే ఉంటుందని ప్రత్యేకంగా అన్నగారికి కూడా చెప్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలోకి వస్తున్నారంటే ఆ పార్టీలో ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు కనీసం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని గెలిపించుకుంటే ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయని ఆలోచన చేసి తన వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి వాళ్ళని గెలిపించుకుంటే కనీసం వాళ్ళని ఈరోజు పట్టించుకునే పాపాన్ని కూడా పోలేదు. అవన్నీ కూడా ఆలోచన చేసి ఈరోజు పెద్ద మనసు చేసుకొని ఈరోజు వచ్చిన దానికి ప్రత్యేకంగా అన్నగారికి కూడా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. పాత కొత్త అనేది లేకుండా అందరూ కూడా కలిసి ఈ పక్క లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా సాయినాథ్ రెడ్డి అన్నగారు ఇద్దరు కూడా కష్టపడి పనిచేసి ఈ గ్రామం మంచి మెజార్టీ కూడా తెస్తారని ఒక నమ్మకం నాకు ఉండాదని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలోకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన నా కుటుంబం తరఫున, తెలుగుదేశం తరఫున ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని